హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఎందుకు లేవు? మన అందరూ ఉన్నారు మాకు. ఆ కూతురు లేదు అనుకోవడం లేదు, అంతే తేడా. ఆయన అసలు మాకే షాక్ అండి, ఏంటి పండగ రోజున ఇట్లా జరుగుతుంది. ఇంకా వస్తారు, ఇంకా వస్తారని చూస్తాను నేను సాయంత్రం. నేను నా కుటుంబ సభ్యులతో కలిసి నేను విజయవాడ ప్రయాణం చేయడానికి వెళ్తూ భీమడోలు దగ్గర ఉండగా ముందు మా ఎస్కార్ట్ వాహనం వెళ్తుంది, నెక్స్ట్ నా వాహనం ఉంది. అయితే ఈ రెండు వాహనాలకి మధ్యలో భీమవరానికి చెందిన వెంకటరామయ్య గారు అనే రిటైర్డ్ మాస్టర్ యాక్టివా మీద, అంటే రెండు వెహికల్స్కి మధ్యలో, అంటే ఆయన ద్వారకా తిరుమల వెళ్తున్నారటండి. ద్వారకా తిరుమల వెళ్ళడానికి ఆ భీమడోలు ప్రాంతంలో రైట్ సైడ్కి క్రాస్ చేస్తూ ఉంటారు. అది నాకు తెలియదండి, తర్వాత నేను తెలుసుకున్నాను ఎక్కువ అక్కడ క్రాస్ చేస్తూ ఉంటారని. ఆ విధంగా ఆయన క్రాస్ చేయడానికి ట్రై చేసి వెళ్తూ కొంచెం దూరం వచ్చిన తర్వాత, కొంచెం క్రాస్ అయిన తర్వాత మా ఎస్కార్ట్ వెహికల్ని వెనక భాగం నుండి ఆయన ఢీ కొట్టడం జరిగింది. ఆ ఢీ కొట్టిన ఆ ప్రెషర్కి, అంటే ఎస్కార్ట్ వెహికల్ నుండి వచ్చిన ప్రెషర్కి ఈయన మా వెహికల్ మీదకి ఇట్లా వెనక్కి రాకపోతే, మేము మా వెహికల్లో మా డ్రైవర్ కొద్దిగా తెలివిగానే ప్రవర్తించి ఇటువైపు రైట్ సైడ్కి లాగడం జరిగింది. అంటే మా వెహికల్ ఇటు రైట్ సైడ్కి రావడం, మేము డివైడర్ మీదకి వెళ్ళడం, ఆయన వెహికల్ వచ్చి మాకు మా వెహికల్కి లెఫ్ట్ సైడ్ ఏదైతే లైట్ ఉంటుందో ఆ సైడ్ని అక్కడ కొట్టుకుని ఆయన స్కిడ్ అయి ముందుకు వెళ్ళి పడడం జరిగిందండి. అంటే ఇదంతా కూడా 2-3 నిమిషాల్లో జరిగిపోయింది అంతా కూడా. మేము డివైడర్ మీదకి వెళ్ళి అక్కడ ఏదో ఒక స్తంభాన్ని ఢీ కొట్టి మా వెహికల్ కూడా ఆగడం జరిగింది. అసలు ఊహించలేదండి ఇలాంటి పరిస్థితి, ఇలాంటి పరిణామాలు వస్తాయని. మేము వెంటనే ఆయన్ని చూస్తే, ఆయన పెద్ద వయసు అవ్వడం వల్ల రోడ్డుకి ఆయన కొంచెం బలంగా కొట్టుకోవడం వల్ల ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. వెంటనే 108 ద్వారా హాస్పిటల్కి తరలించడం జరిగింది. తరలించిన ఆయన చికిత్స పొందుతూ చనిపోయారన్న విషయం తర్వాత తెలిసిందండి. అంటే చాలా బాధాకరం, అంటే తప్పు అటువైపు నుండి జరిగినా ఇటువైపు నుండి జరిగినా, సంబంధం ఉన్నా నాకు లేకపోయినా కూడా, నా అంటే నేను నా ఎదురుగా నేనున్న పరిస్థితిలో ఆ విధంగా జరగడం అనేది నేను చాలా షాక్కి గురవడం జరిగింది. నిజంగా అంటే జరిగిన, అంటే 15th జరిగింది, 16th అంతా కూడా నేను షాక్లో ఉండిపోయానండి. 17th రావాలనుకుంటే ఫ్రైడే అయింది కనుక రాలేకపోయాను. ఈరోజు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి, నాకు నేను మన స్థానిక శాసనసభ్యుల ద్వారా తెలుసుకోవడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ గురించి కూడా నేను శాసనసభ్యులతో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగిందండి. అంటే ఆయన భార్య కూడా పారాలసిస్తో బాధపడుతున్నారు, ఆవిడ మంచం మీద ఉంటారు, అన్నీ కూడా సేవలు ఆవిడకి ఈయనే చేస్తారని కూడా తెలిసింది. నిజంగా ఆ విషయం తెలిసిన తర్వాత ఇంకా బాధ కలిగిందండి. ఇదేంటి, ఇట్లాంటి పండగ పూట రోజున ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది. అది ఎవరి తప్పు అయినా కానివ్వండి. నెక్స్ట్ అంటే జనరలీ ఆయన ఏజ్ 73 అని తెలిసిందండి. ఆ ఏజ్లో ఆయన భార్యకి సేవలు చేస్తుండడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన అందించే సేవలు భార్యకి మరి ఎవరు కూడా రిప్లేస్ చేయలేరు.
ఆ పరిస్థితిలో నాకు చాలా ఇబ్బంది అనిపించిందండి. అంటే అరే ఇలాంటి పరిస్థితులు ఇలా ఎందుకు జరిగాయి అని నేను చాలా సఫర్ అవ్వడం జరిగింది. సో ఆ కుటుంబాన్ని కలిసి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళకి మా నుండి కానివ్వండి, గవర్నమెంట్ నుండి కానీ ఏదైనా సహాయ సహకారాలు అందించాలన్న ఈరోజున ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు కూడా ఎక్కడ చెప్పలేదు, కావాలని ఇదే వాళ్ళు ఏదో కొంతమంది వాళ్ళ పార్టీకి చెందిన నాయకుల్ని కార్యకర్తల్ని అడ్డం పెట్టుకుని రైతుల ముసుగులో ఏదో రైతులకు అన్యాయం జరిగిందని చెప్పేసి రోడ్డు మీదకి వస్తున్నారే తప్ప ఎక్కడ కూడా రైతులు కూడా బాధపడే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో ఒకసారి మనం ఈ అమరావతిని కట్టడానికి ముందు రైతుల గురించి ఆలోచిస్తే రైతులంతా కూడా ఆ రోజున రైతుల దగ్గర నుండి చాలా తక్కువ ఖరీదుకి చాలామంది కొంతమంది రాజకీయ నాయకులు అప్పటి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఆ వాళ్ళ పొలాలని కొనుగోలు చేసి తర్వాత వాళ్ళ రియల్ ఎస్టేట్గా కూడా డెవలప్ చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేశారే తప్ప ఎక్కడ కూడా రైతుల్ని మోసం చేసింది లేదు. ఈ రోజున రైతుల్ని మోసం చేసే ప్రభుత్వం మాది కాదండి, వాళ్ళది. మేము మా నాయకుడు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తండ్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా రైతుల పక్షాన రైతు బాంధవుడిగా నిలబడి ఉన్నారు, అలానే ఆయన సిద్ధాంతాలు కంటే తండ్రి సిద్ధాంతాలను చక్కగా నెరవేర్చే దిశగా మంచి పరిపాలన అందిస్తున్నారు. ఆ విధంగానే రైతులకు అండగా ఉంటారే తప్ప ఎక్కడ కూడా రైతులని ఇబ్బంది పట్టే పరిస్థితి అయితే మన రాష్ట్రంలో లేదు. వీళ్ళు కావాలని ఏదో రాజకీయం చేయడం కోసం వాళ్ళకి ఈ 6 నెలల కాలంలో ఏ విషయం మీద కూడా వేలెత్తి చూపించే విధంగా మన రాష్ట్ర పరిపాలన మన గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన లేదు కనుక ఏదో ఒక వంక దొరికింది కనుక దాన్ని పట్టుకుని వేలాడుతున్నారు అంతే.